తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. రాజకీయ అంశం ఏదైనా రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు ఇలా గత కొద్ది నెలలుగా యుద్ధ వాతావరణం తలపించేలా చూస్తున్నాం. రెండు పార్టీల నేతలు సైతం ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా నేతలు తొడలు కొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు అనే వాటిని అస్త్రాలుగా చేసుకుని కేసీఆర్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఎన్నికల ఓటమితో నీలబడ్డ కేసీఆర్ను అవినీతి ఆరోపణలతో మోరల్గా దెబ్బతీసింది. అయితే ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు కేసీఆర్ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. చివరకు గులాబీబాస్ కేసీఆర్ అసెంబ్లీలోకి రాకపోవడాన్ని కూడా తప్పుపడుతూ ప్రజల్లో కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఒక రకంగా ఈ విషయంలో సక్సెస్ అయ్యింది. తాజాగా తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ వ్యూహం మార్చింది. కేసీఆర్ను కాదని బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావుని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కారు పార్టీలో పవర్ఫుల్ లీడర్గా ఉన్న హరీష్ రావును పొలిటికల్గా కంట్రోల్ చేయాలన్నదే కాంగ్రెస్ ముందున్న లక్ష్యమట. గత కొంతకాలంగా కాంగ్రెస్కు హరీష్ రావు కంటిలో నలుసుగా మారాడనేది గాంధీభవన్ వర్గాల టాక్. మంచి మాటగారి, అన్ని అంశాల పట్ల అవగాహన ఉండి అనర్గళంగా మాట్లాడే నాయకుడు హరీష్. అందుకే ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసేలా చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే హరీష్ రావుని కాంగ్రెస్ కొంత ఇబ్బంది పెట్టింది. అయితే కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన హరీష్ రావు తనదైన శైలిలో అసెంబ్లీలో కౌంటర్లు ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున ఒక్కరే కాంగ్రెస్ నేతలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. దీంతో నాటి నుంచే హరీష్ రావుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పట్టింది. ఎలాగైనా హరీష్ రావును హస్తం గుట్టుకి చేర్చుకునేలా చేయాలి, లేదంటే ఆయన దూకుడిని కంట్రోల్ చేయాలనే ఆలోచనలు మొదలుపెట్టింది. రాజకీయంగా హరీష్ రావుకు క్లీన్ ఇమేజ్ ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్. దీంతో హరీష్ రావు ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ అసెంబ్లీలోనే కాదు పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇటీవల రుణమాఫీ విషయంలో హరీష్ రావును కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ రుణమాఫీ చేసి చూపెట్టింది. మరి నీ రాజీనామా ఎక్కడా అంటే సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు నేతలు హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల హరీష్ రావు నీ రాజీనామా ఎక్కడా అంటూ మైనంపల్లి హనుమంతరావు అభిమాన సంఘం పేరుతో హోర్డింగ్స్ కూడా వెలిశాయి. కాంగ్రెస్ హరీష్ను టార్గెట్ చేయడానికి మైనంపల్లిని వాడుకుంటుందనే గుసగుసలు కూడా వినపడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఎంత ఇబ్బంది పెట్టినా హరీష్ మాత్రం హస్తంగూటికి చేరనని, మామ కేసీఆర్ వెంటే నడుస్తానని హరీష్ పలు సందర్భాల్లో పార్టీ మార్పుపై స్పందించారు. రెండు రోజుల క్రితం ఏకంగా హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసింది. కాంగ్రెస్ నుంచి ఇంత స్థాయి పొలిటికల్ అటాక్ జరుగుతుందన్న ట్రబుల్ షూటర్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. కాంగ్రెస్ నుంచి జరుగుతున్న రాజకీయ దాడులను భయపడేది లేదని, ఇలాంటివి ఎన్నో చూశామని, ప్రజల తరఫున కాంగ్రెస్పై తన పోరాటం ఆగదని హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.